నాగాశ్విని నేచర్ ఏంటంటే ఈ సినిమాకి తను మేబీ ఇందాక మనోహర్ చెప్పినట్టు మహానటికి ఎంతైతే కష్టపడ్డాడో దానికంటే ఎక్కువ కష్టపడి ఉంటాడు ఈ సినిమాకి. ఎంత ప్రాణం పోసేసినా స్క్రిప్ట్లో కానీ ఆ సినిమా కరెక్ట్గా రావాలని ఆయన ముందుకు రాడు. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడో తెలియదు. సో ఈ సినిమాకి నిజమైన జాతిరత్నాలు వాళ్ళు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇందాక చెప్పా కదా, నెక్లెస్ రోడ్ మీద మురుమురాలు తినే బ్యాచ్తో పెట్టి ఇంత పెద్ద సినిమా తీయాలంటే అది వాళ్ళ వల్లే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుదీప్, చాలా ఇప్పుడు డిస్కషన్ అయిపోయింది అనుదీప్ ఏం చదివాడని చెప్పేసి. ఏరోనాటికల్ ఇంజనీరింగా, పిహెచ్డియా, ఇప్పటికైనా నిజం చెప్పు అనుదీప్. అన్ని చదివాడు. నేను నిజం చెప్పాలా? నేను చెప్పేస్తా అనుదీప్ చెప్పాలా? నిజంగా చెప్తున్నా నేను అనుదీప్. ఈ 2.5 ఇయర్స్ ట్రావెల్లో నేను అనుదీప్ నాకు సీక్రెట్ ఏంటంటే అనుదీప్ జీవితాన్ని చదివాడు. అండ్ చాలా గట్టిగా మానవత్వం నేర్చుకున్నాడు. సో దానికంటే పెద్ద డిగ్రీ నాకు తెలిసి దానికంటే పెద్ద డిగ్రీ లేదు. కానీ నిజమైన డిగ్రీ కూడా సంపాదించుంటే బాగానే ఉండేది మా అమ్మ. నీ దగ్గర రియల్ డిగ్రీ లేక ఇట్లాంటివి చెప్పి కవర్ చేయాల్సి వస్తుంది. పాలకూర పప్పు. నాకు ఈ సినిమా మా అందరికీ చాలా ఇంపార్టెంట్ సినిమా. అండ్ మేమందరం, నాగి కానీ, అందీప్ కానీ, నేను కానీ, మేమందరం చాలా కలలు కన్నాం ఈ సినిమా మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇందాక రాహుల్ చెప్పినప్పుడు నిజంగానే అలానే వచ్చాడు నరేషన్కి. ఒక డైరెక్టర్ని కలుస్తున్నా అనుకున్నా కానీ టుడే ఐ హ్యావ్ అ బ్రదర్ విత్ మీ. సో ఇంకా దీనికంటే ఎక్కువ నేను నీ గురించి మంచి చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్. అనుదీప్ నాగి వీళ్ళంతా ఏజెంట్ కానీ చిచోరే కానీ ఇవన్నీ వచ్చే ముందే నాలో బిలీవ్ చేసి ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్.